So hi friends, I am Mahi. Welcome back to our channel Mahi Game Zone. Friends, miki roju video entante Free Fire lo upcoming updates cheptanu and alage update manaku okada update ane cheptanu kada ante mon advance arugin cheppanu. So aa updates eppudu vastayo teliyalu kada meeku kuda. So aa update date enti and aa update vaste maniki em em kotta kotta changes avute Free Fire lo ayanni clear ga explain chestanu and alage konni upcoming events కొన్ని కొత్త క్యారెక్టర్ సో కొత్త క్యారెక్టర్ వస్తుంది సో ఆ క్యారెక్టర్ చూసిన వెంటనే నాకైతే ఏదో లాగా అనిపించింది అది ఒక వింత జీవిలాగా ఒక వెరైటీ క్యారెక్టర్ లాగా తీసుకొచ్చాడు సో ఆ వెరైటీ క్యారెక్టర్ గురించి మొత్తం అన్ని మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తాను గైస్ ఓకేనా సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి నచ్చితే మట్టికి లైక్ చేయండి గైస్ ఓకేనా ఎందుకంటే నేను కన్ఫర్మ్ అయ్యే అప్డేట్స్ చెప్తాను ఇక నుంచి కన్ఫర్మ్ అవ్వలేని చెప్పను సో ఇదివరకు కూడా చెప్పలేదు కానీ కొన్ని కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి కొన్ని కొన్ని రాలేదు కానీ ఇప్పటి నుంచి ఏంటంటే కన్ఫామ్గా 1 వీక్లో ఇప్పుడు ఈ వీడియో పెట్టానంటే మినిమం 1 వీక్లో ఈ వీడియోలో ఉండే అప్డేట్స్ అన్నీ లైన్గా వచ్చేస్తాయి ఓకేనా సో ఈ వీడియో అయితే మొదలు పెడదాం గైస్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో అండ్ గైస్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మన సెకండ్ ఛానల్ మహి గేమ్లు ఉంది కదా సో దాని అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఎందుకంటే గైస్ సో గేమ్లో వీడియోస్ ఉంటాయి కదా సో అందరూ గేమ్లో వీడియోస్ అయితే పెడతాను అండ్ ట్రిక్స్ చెప్తాను హెడ్ షాట్స్ ఎలా వేయాలి కరెక్ట్గా అండ్ ర్యాక్ షాట్ ఎలా తీయాలి అసలు హెడ్ షాట్ ఎలా వేస్తాం మీకు హెడ్ షాట్ ఎలా పడుతుంది అనేది మీకు క్లారిటీగా అందరూ చెప్తాను సో గేమ్లో వీడియోస్ పెడతాను సో ఆ గేమ్లో మధ్య మధ్యలో ఈ ట్రిక్స్ టిప్స్ అలా చెప్తా ఫ్లోలో వెళ్ళిపోద్ది గేమ్లో వీడియోస్ ఆ సెకండ్ ఛానల్లో పెడతాను వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అందరూ బాగానే చేసుకుంటున్నారు కానీ పక్కన బెల్ ఐకాన్ అనేది ఒకటి వస్తుంది దాన్ని అయితే యాక్టివేట్ చేయలేకపోతున్నారు సో దాన్ని కూడా యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సూపర్ అయితే వీడియో మొదలు పెట్టేద్దాం లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో గైస్ సో ఫస్ట్ అప్డేట్ ఏంటంటే గైస్ మీకు ఇక్కడ ఒక ఫోటో కనబడుతుంది కదా ఫ్రీ ఫైర్ ప్యాచ్ క్విజ్ అని ఇక్కడ ఒక క్విజ్ అయితే వస్తుంది మనకి ఈ రోజైనా రావచ్చు మేబీ లేకపోతే రేపు ఎల్లుండైనా ఈ క్విజ్ అయితే ఒక క్విజ్ అయితే జరుగుతుంది ఫ్రీ ఫైర్లో సో ఈ క్విజ్ అంటే ఏమీ లేదు గైస్ ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది కదా సేమ్ ఇదే ఫోటోలో మనకు అయితే ఫ్రీ ఫైర్లో ఒక ఈవెంట్ అయితే వస్తుంది సో స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయడం క్లిక్ చేస్తాడు 5 క్వశ్చన్స్ అడుగుతాడు సో మనకి అప్డేట్ డేట్ ఎప్పుడు అంటాడు సో మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను అప్డేట్ డేటు అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఒక అప్డేట్లో ఏ క్యారెక్టర్ వస్తుందని చెప్తాడు సో ఇక్కడ మీకు ఒక క్యారెక్టర్ కనబడుతుంది కదా సో ఈ క్యారెక్టర్ అయితే వస్తుంది దాని పేరు ఏంటని అడుగుతాడు దాని పేరు వచ్చి కపిల సో అలాగే అయితే కొన్ని క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ అయితే అడుగుతాడు ఆ 5 క్వశ్చన్స్ కానీ ఆన్సర్ చేస్తే మనకి ఇక్కడ M4A1 బాక్స్ కనబడుతుంది కదా సో ఆ బాక్స్ అయితే ఫ్రీగా అయితే ఇచ్చేస్తాడు అంటే క్రేట్స్ అయితే ఫ్రీగా అయితే ఇస్తాడు ఓకేనా సో ఇది వచ్చి ఫ్రీ ఫైర్ ప్యాచ్ క్యూజ్ దీంట్లో ఓన్లీ 5 క్వశ్చన్స్ ఉంటాయి 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే మనకు ఇదైతే ఇది క్రేట్స్ అయితే వచ్చేస్తాయి గైస్ ఓకేనా సో ఇదైతే కన్ఫర్మ్ అప్డేట్ సో ఈ అప్డేట్ కన్ఫర్మ్గా వస్తుంది సో ఇంకా లైక్ చెప్తే లైక్ చేయండి అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చి గైస్ ఏంటంటే ఇప్పుడు మనకి అదే అప్డేట్స్ వస్తున్నాయి కదా సో ఈ అప్డేట్స్లో మనకి ఏమేమి అప్డేట్స్ వస్తాయో ఇప్పుడు మీకు చెప్తాను అండ్ దాంతోపాటు గైస్ ఇంకోటి ఏంటంటే ఇందాక డైనోసార్ బండ్ల ఈవెంట్ వచ్చింది కదా సో ఆ ఈవెంట్ అయితే నేను అందులోనే డైనోసార్ బండ్లు వచ్చేసింది సో మీకు ఎన్ని డైమండ్స్కి డైనోసార్ బండ్లు వస్తుందో తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇచ్చాను ఆ వీడియో చూడండి లేకపోతే ఏంటంటే మన ఛానల్ ఓపెన్ చేసి వీడియో చూడండి గైస్ ఓకేనా నాకు ఈ డైనోసార్ బండిల్ ఎన్ని డైమండ్స్ వచ్చిందో మీకు తెలుస్తుంది సో అప్పుడు మీరు కూడా స్పిన్ చేయొచ్చు అండ్ అలాగే ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఒకసారి ఫాలో చేయండి సో అక్కడ బోల్డ్ అండ్ అప్డేట్స్ ఈవెంట్స్ మీకు లీక్స్ అయితే పెడుతున్నాను ఇన్స్టాగ్రామ్లో సో ఇన్స్టాగ్రామ్లో వెంటనే జల్దీ వెళ్ళి ఫాలో చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి ఎవరైనా మెసేజ్ చేసారో నేను రిప్లై ఇస్తాను హాయ్ బ్రో తిన్నావా ఉన్నావా అలాంటి మెసేజ్లు కాదు కానీ సో కొంచెం ఇంపార్టెంట్ మెసేజ్లు ఉంటాయి చూడండి అటువంటివి అయితే రిప్లై ఇస్తాను హాయ్ బ్రో తిన్నావా ఉన్నావా అలాంటి మెసేజ్లు అయితే నేనే కాదు ఎవరెవరు సో యూట్యూబర్స్ సో మనకెందుకు నేనైతే ఇవ్వలేను గైస్ అయ్యి అంటే ఎందుకంటే అవి చాలామంది అడుగుతారు సో ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉంది ఒక గ్యారంటీకి రిప్లై అయితే ఇస్తాను ఓకే సో ఇప్పుడు అయితే ఇంకోటి ఏంటంటే గైస్ మనకి ఇప్పుడు అప్డేట్ వస్తుంది కదా సో ఇక్కడ చూడండి గైస్ మనకి ప్యాచ్ నోట్ అనేది ఒకటి విడుదల అయితే చేశాడు సో ఈ ప్యాచ్ నోట్ అంటే ఏంటంటే ఏమీ లేదు మనకి అప్డేట్లో ఏమేమి అప్డేట్స్ వస్తున్నాయో ఇక్కడ చెప్పాడు సో ఫస్ట్ అప్డేట్ వచ్చి మనకి అప్డేట్ కానీ వస్తే ఒక క్యారెక్టర్ అయితే వస్తుంది దాని పేరు వచ్చి కపిల సో ఇదే క్యారెక్టరు అండ్ నెక్స్ట్ ఒకవేళ కానీ అప్డేట్ వస్తే మనకి థామ్సన్ గన్ సో థామ్సన్ గన్ అని చెప్పేసాను నేను ఆల్రెడీ సో థామ్సన్ గన్ అయితే ఒకటి తీసుకొస్తాడు ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చి ఒకవేళ అప్డేట్ కానీ తీసుకొస్తాడు సో థర్డ్ పాయింట్ వచ్చి క్లాస్ స్క్వాడ్ ఉంటుంది కదా సో క్లాస్ స్క్వాడ్ ఏంటంటే ఇప్పుడు జస్ట్ మనం ఓన్లీ ఒక 4 ప్లేయర్స్ జాయిన్ అవుతున్నాం ఆడేస్తున్నాం బట్ ఈ క్లాస్ స్క్వాడ్ ఏంటంటే ర్యాంక్డ్ మ్యాచెస్లో అంటే ర్యాంక్డ్ మ్యాచ్ అంటే ఇప్పుడు మనం ర్యాంక్ మ్యాచెస్ ఆడుతున్నాం ఆ మ్యాచ్ కాదు సో ఈ క్లాస్ స్క్వాడ్లోనే సపరేట్గా ఒక ర్యాంక్డ్ క్లాస్ స్క్వాడ్ అని ఒకటి కొత్తది అయితే యాడ్ చేస్తాడు సో ఈ కాంచి క్లాస్ స్క్వేర్లో కూడా ర్యాంక్డ్ 3 అయితే ఆడొచ్చు అంటే మనకు ఒరిజినల్ ర్యాంక్ మ్యాచెస్ అర్థం కాదు చూడండి అటువంటి కాదు క్లాస్ స్క్వాడ్ ఉన్నప్పుడు
సో క్లాస్ స్క్వాడ్ కాకుండా ఇంకొక కొత్త క్లాస్ స్క్వాడ్, క్లాస్ స్క్వాడ్ ర్యాంక్డ్ క్లాస్ స్క్వాడ్ అనేది తీసుకొస్తాడు అప్డేట్ తర్వాత, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి ఫోర్త్ పాయింట్ ఏంటంటే స్మోక్ గ్రానేడ్. సో ఈ స్మోక్ గ్రానేడ్ అనేది ఓన్లీ ఏంటంటే క్లాస్ స్క్వాడ్లోనే అవైలబుల్ ఉంటుంది. అది కూడా 300 గోల్డ్ పెట్టుకుని, అంటే 300 మనీ ఉంటుంది కదా క్లాస్ స్క్వాడ్ గేమ్ ఆడినప్పుడు, 300 మనీ పెట్టుకుని కొనుక్కోవాలి. అండ్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే గైస్, మనకి ఫిఫ్త్ పాయింట్ కామో బాక్స్ అంటున్నాడు. సో ఈ కామో బాక్స్ ఏంటో మనకి అర్థం కాలేదు, ఫిఫ్త్ పాయింట్ వచ్చి నాకు అర్థం కాలేదు గైస్. మీకు ఎవరికైనా అర్థం అయితే కింద కామెంట్ చేయండి. కామో బాక్స్ అంటే మనకి ఏం తెలియదు, మరి కలహరి మ్యాప్లో పెడతాడంట అది. సో చూద్దాం కామో బాక్స్ ఏంటో. అండ్ నెక్స్ట్ వచ్చి గైస్ సిక్స్త్ ఫీచర్ వచ్చి ఏంటంటే మనకి ఎయిర్ షిప్ కమింగ్ సూన్, ఏ లార్జ్ ఎయిర్ షిప్ విల్ బీ ఫ్లయింగ్ అక్రాస్ ది మ్యాప్. అంటే ఇప్పుడు ఏమీ లేదు గైస్, ఇప్పుడు మనకి ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతుండగా ఏరోప్లేన్స్ మన మీద నుంచి వెళ్తాయి కదా, అంటే అది స్పెషల్ ఎయిర్ డ్రాప్స్ కింద ల్యాండ్ చేస్తాయి కదా. సో ఇది ఎయిర్ షిప్ కూడా సేమ్ ఏరోప్లేన్స్ లాగానే మనం గేమ్ ఆడుతుంటే పై నుంచి ఎయిర్ షిప్స్ అనేవి వెళ్తాయి. సో అందులో నుంచి మనకి ఎయిర్ డ్రాప్స్, ఏ ఒకటి గన్స్ అవన్నీ డ్రాప్ అవుతాయి మ్యాప్లోకి, ఓకేనా. సో అది వచ్చి సిక్స్త్ది. అండ్ సెవెంత్ వచ్చే గైస్ మనకి పెట్ట ఉంటుంది కదా, కొత్త పెట్ట వస్తుంది అని చెప్పాను. సో ఆ పెట్ వచ్చి ఓట్రోనో అవుట్రోనో, సో ఆ పెట్ పేరు వచ్చి అదంట. సో అది కూడా తీసుకొస్తున్నారు. దీని ఎబిలిటీ వచ్చి ఏంటంటే వెన్ ప్లేయర్స్ రిసీవ్ హీలింగ్ ఫ్రమ్ మెడికిట్ ఆర్ ట్రీట్మెంట్ గన్, 50% ఆఫ్ హీలింగ్ విల్ బి యాడెడ్ టు ఈపీ. ఇప్పుడు మనం కానీ మెడికిట్స్ కానీ లేకపోతే మన ఫ్రెండ్ ట్రీట్మెంట్ కానీ ద్వారా కానీ మనకు కానీ అది వేసాడు ఒక గైస్, అది మనకి హెచ్పి వస్తుంది, బట్ దాంతోపాటు ఈపీ కూడా ఇంక్రీజ్ అవుతే అవుతుంది గైస్, ఓకేనా. సో అది వచ్చేది. అండ్ నెక్స్ట్ వచ్చి గైస్ ఇంకా ఏంటంటే MP5, నెక్స్ట్ వచ్చి UMP, అండ్ నెక్స్ట్ వచ్చి M1887 గన్, అంటే డబుల్ ఫైరర్. సో ఆ గన్స్లో చేంజెస్ అవుతూ వస్తున్నాయి. అంటే ఇప్పుడు మంచి పవర్ఫుల్ షార్ట్ రేంజ్ గన్ ఏంటంటే ఇప్పుడు ఫ్రీఫైర్లో M1887. సో అది చాలా అంటే చాలా పవర్ఫుల్, ఎందుకంటే దానికి రీలోడ్ స్పీడ్ అన్నీ బాగుంటాయి కాబట్టి అది పవర్ఫుల్. సో ఈ అప్డేట్ తర్వాత ఏంటంటే మనకి M1887 అనే గన్ ఉంటుంది కదా, సో ఆ గన్ను మనకి అది రీలోడ్ స్పీడ్ అయితే 35% అయితే డిక్రీస్ చేస్తాడంట, ఓకేనా. సో అది అయితే ఒకటే. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇంకో ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఇక్కడ గైస్ మోటార్, అంటే బైక్స్ ఉంటాయి కదా ఫ్రీఫైర్లో మనకి వెహికల్స్. సో ఆ బైక్స్ మీద 2 ప్లేయర్స్ అయితే ఇప్పుడు ఆ బైక్ మీద నుంచి వెళ్ళొచ్చు అంట. అండ్ ఫిఫ్త్ వచ్చి క్లాస్ స్క్వేర్ స్టోర్ అప్డేట్స్. అండ్ క్లాస్ స్క్వేర్ స్టోర్ అప్డేట్స్ అంటే మనకి కొత్త స్మోక్ గ్రానేడ్ వస్తుంది కదా, సో ఆ స్మోక్ గ్రానేడ్ అయితే ఆ స్టోర్లో, అంటే క్లాస్ స్క్వేర్లో మనం ఐటమ్స్ కొనుక్కుంటాం కదా, సో ఆ ఐటమ్స్ కొన్ని కొత్త ఐటమ్స్ అయితే యాడ్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ వచ్చి గైస్ సిక్స్త్ వచ్చి హైడింగ్ ఇన్ ఫాయిలేజ్ నో లాంగర్ పాసిబుల్. అంటే ఫాయిలేజ్ అంటే మనకి టిన్లు ఉంటాయి కదా, అంటే టిన్లు ఇప్పుడు గేమ్లో మనకి రెడ్ కలర్ టిన్స్ ఉంటాయి కదా, ఆ టిన్స్లో ఇక అంజీ హైడింగ్ చేయలేమంట. అండ్ అలాగే గైస్ నెక్స్ట్ వచ్చి సెవెంత్ పాయింట్ కదా ఆటో పికప్ ఉంటుంది కదా, మనకి ఏదైనా గన్స్ బుల్లెట్స్ ఏదైనా ఆటో పికప్ చేస్తాం కదా, అది అయితే చాలా ఫాస్ట్గా ఇంక్రీజ్ చేసుకుంటుంది, అంటే విత్ ఇన్ సెకండ్స్లో మనకు అయితే అది ఆటో పికప్ అయితే చేసేస్తుంది అండి గైస్, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి ఎయిత్ థియేటర్, యూజింగ్ యాక్టివ్ స్కిల్ వైల్ స్కోపింగ్ విల్ నో లాంగర్ అన్స్కోప్ ద వెపన్, అది వచ్చి ఎయిత్ పాయింట్ గైస్. అండ్ లాస్ట్లో పాయింట్ చూడండి, క్యారెక్టర్ ఫ్రాగ్మెంట్స్ అన్నది కదా. సో ఈ క్యారెక్టర్ ఫ్రాగ్మెంట్స్ అంటే ఏమీ లేదు, మనకి ఇప్పుడు ఏదైనా క్యారెక్టర్ అప్గ్రేడ్ అంటే అప్గ్రేడ్ చేసుకోవాలంటే దాని స్కిల్ పెంచుకోవాలంటే ఫ్రాగ్మెంట్స్ కావాలి కదా, సో ఆ ఫ్రాగ్మెంట్స్ కూడా ఈ కాన్స్ అయితే స్టోర్లో అయితే యాడ్ చేస్తాడండి గైస్, ఓకేనా. సో అది వచ్చి ఏంటంటే 14th పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకా ఏమి ఉన్నాయి, సో క్లాస్ స్క్వాడ్ ర్యాంకెడ్ క్లాస్ స్క్వాడ్ అన్నాను కదా ఇదే. సో ఇక్కడ చూసినట్టయితే క్లాస్ స్క్వాడ్ అండ్ ర్యాంకెడ్ మోడ్, ఇక్కడ ప్లాటినం హీరో ఇక్కడ డైమండ్ ఉంది. సో మనం ఇప్పుడు నార్మల్లో ర్యాంకెడ్ గేమ్స్ ఎలా ఆడుతున్నాము, క్లాస్ స్క్వాడ్ కూడా ఇక అంతే ర్యాంకెడ్ గేమ్స్ అలాగే ఆడుకోవచ్చు గైస్, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఏంటంటే రీప్లేస్ చేస్తున్నాడు, అంటే గన్స్ అనేవి రీప్లేస్ చేస్తున్నాడు. సో ఫ్లాష్ గ్రానేడ్ వచ్చి ఫ్లాష్ గ్రానేడ్ తీసేసి స్మోక్ గ్రానేడ్ అది యాడ్ చేస్తున్నాడు. అండ్ యూఎంపీ తీసేసి M60 యాడ్ చేస్తున్నాడు అండి మరి. సో ఈ పాయింట్ కరెక్ట్ కాదు నాకు తెలియదు, యూఎంపీ గన్ తీసేస్తాడంట, దాని బదులు M60 యాడ్ చేస్తాడంట స్టోర్లో, అది క్లాస్ స్క్వాడ్ ర్యాంక్డ్ మ్యాచ్లో. అండ్ CG-15 గన్ తీసేసి థాంప్సన్ గన్ యాడ్ చేస్తాడంట. అండ్ కార్ని 88 ఉంటుంది కదా, దానికి బయోమెట్రిక్ స్కోప్ అయితే ఉంటుందంట, ఓకేనా. ఇంక్రీజ్డ్ ప్రైస్ ఆఫ్ XM8 అండ్ M1014, అంటే XM8 M1014 మనం క్లాస్ స్క్వాడ్లో కొనుక్కోవాలనుకుంటే దాని కొంచెం ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, ఓన్లీ అది క్లాస్ స్క్వాడ్ ర్యాంక్డ్ మోడ్లోనే, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి గైస్ ఇంకేమున్నాయంటే, సో ఇంకన్నీ అయిపోయినట్టే, సో మొత్తం అన్నీ అయిపోయినాయి. సో అప్డేట్స్ అయితే అయిపోయినాయి గైస్. అండ్ న్యూ క్యారెక్టర్ అని చెప్పాను కదా, సో ఆ క్యారెక్టర్ గురించి చెప్తాను. అండ్ ఇక్కడ చూసారు కదా ఇదే థాంప్సన్ గన్, సో ఈ థాంప్సన్ గన్ గురించి మనం ఆల్రెడీ చెప్పేసాం, థాంప్సన్ SMG బుల్లెట్స్ ద్వారా వస్తుంది.
ఈ వచ్చి గైస్ అప్డేట్ వచ్చిన వెంటనే మనకైతే ఈ అయితే గేమ్లో చేంజ్ అవుతాయి ఇప్పుడు చెప్పినవన్నీ. ఓకేనా? సో మీకు ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ చూడండి వీడియో. అండ్ ఇప్పుడు వచ్చి ఒక వింతైన క్యారెక్టర్ని చూపిస్తాను, చూడండి. సో ఆ క్యారెక్టర్ని చూసి నాకు అయితే పిచ్చెక్కిపోయింది. సో వీడు వెరైటీగా తీసుకొచ్చాడా లేకపోతే ఇలా వింతగా తీసుకురావాలని తీసుకొచ్చాడు నాకు తెలియలేదు. సో ఆ క్యారెక్టర్ని చూపిస్తాను, చూడండి. ఇదిగోండి గైస్, ఇక్కడ చూసినట్టయితే మీకు వింతైన క్యారెక్టర్ వస్తుంది. సో ఇది గుర్రం ప్లస్ మనిషి ఈజ్వల్ టు వింతైన క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ చూద్దాం ఎప్పుడు వస్తుందో, ప్యాచ్ నోట్ అని ఉంది ఇక్కడ. సో చూసారు కదా గైస్ ఈ క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ పేరు ఏంటో మనకి తెలీదు. అండ్ దీని ఎబిలిటీ ఏంటంటే మనకి క్రాస్ బౌ గన్ ఉంటుంది కదా. సో క్రాస్ బౌ ఏమింగ్ చేస్తే మనకైతే ఇది రన్నింగ్ చేసేది అంట, అంటే ఎనిమికి ఏం చేస్తాం కదా. సో ఎనిమికి క్రాస్ బౌ ద్వారా ఏం చేసినప్పుడు మనకి ఇది ఆటోమేటిక్గా రన్ చేసేది అంటున్నారు. సో ఇది ఓన్లీ లీకే మనకి దీని స్కిల్ ఏంటంటే ఇంకా తెలియదు, బట్ ఇటువంటి క్యారెక్టర్ అయితే ఒకటి అయితే వస్తుంది గైస్. సో చూడండి చాలా ఎంతగా ఉంది కదా క్యారెక్టర్ మట్టికి. సో ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.